హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. తెలుగులో లాస్ట్ బిగ్ రిలీజెస్ అయిన ఫ్యామిలీ స్టార్ అండ్ టెలిస్క్వేర్ రెండు కూడా ఒకే రోజు ఓటీటీలోకి వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ రన్ కూడా కంప్లీట్ చేసుకున్నాయి. వీటి ఫైనల్ కలెక్షన్స్ పై సెపరేట్ గా వీడియో చేద్దాం. ఇక ఈ వీకెండ్ కొత్త రిలీజ్ లేకపోయినా విశాల్ రత్నం ఒకటే ఆప్షన్ గా మారింది బట్ ఈ ఎలక్షన్ మూమెంట్ ఐపీఎల్ ఫీవర్ మూవీకి తగిలిందని చెప్పచ్చు. సో ఈ వీడియోలో రత్నం వీకెండ్ కలెక్షన్స్ అండ్ రిమైనింగ్ అప్డేట్స్ ఏంటో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుండే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మినిస్టర్ పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోదు. తమన్నా రాశి కన్నా మెయిన్ లో తెరకెక్కిన బ్యాక్ మూవీ నుంచి ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ చూసాక పెద్దగా ఇంపాక్ట్ అయితే ఏం రాలేదు, ఎందుకంటే ఇది ఆల్రెడీ తెలిసిన స్టోరీనే. ముని సిరీస్ లోనే తమిళనాడులో అరణ్మనే అనే మరో సిరీస్ కూడా నడుస్తుంది. ఇప్పటికే ఈ సిరీస్ లో మూడు సినిమాలు వచ్చాయి, చంద్రకళ కళావతి అండ్ అంతఃపురం. సినిమాలు ఎలా ఉన్నా ఆరే ట్రైలర్స్ కావడంతో మినిమం కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి. బట్ ఈ మూవీ ట్రైలర్ చూస్తే చంద్రముఖి టూ గుర్తొచ్చింది. అసలు ఈ సినిమాని మిగతా ఉన్న ఎందుకు చూడాలన్న క్వశ్చన్ వస్తే సినిమాలు ఏం లేవు కాబట్టి అనే ఒక్క ఆన్సర్ తప్ప వేరే ఏ రీజన్స్ ఉండవు. మరి ఈ మూవీ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి. నాగ చైతన్య చందుమండటి కాంబోలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ఫిల్మ్ తండ్రి పై ప్రజెంట్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ హిట్ కాంబోస్ అన్ని రిపీట్ కావడంతో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో కూడా హిట్ అవుతుందని నమ్ముతుంది మూవీ టీమ్. అయితే రీసెంట్ గా మూవీ మీడియం రేంజ్ మూవీస్ లో ఒక రికార్డ్ పెట్టింది, అదేంటంటే డిజిటల్ రైట్స్ లో ఎక్కువ మొత్తానికి వెళ్లడం. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ 40 కోట్లకి తీసుకున్నట్టు తెలుస్తుంది, ఇంక్లూడింగ్ ఆల్ లాంగ్వేజెస్. టైటిల్ నుంచి ఇది రికార్డ్ అండ్ మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది టాప్ నంబర్. మరి రిలీజ్ అయ్యాక అక్కినేని ఫ్యాన్స్ కోరుకునే రేంజ్ హిట్ అవుతుందో లేదో చూడాలి. విశాల్ కి తమిళ్లో ఎలాంటి మార్కెట్ అయితే ఉందో తెలుగులో కూడా అలాంటి మార్కెటే ఉంది. చెప్పాలంటే అంతకంటే ఎక్కువే ఉందని చెప్పొచ్చు కొన్ని రోజుల వరకు. అలాంటి విషయాల నుంచి రత్నం అనే మూవీ లాస్ట్ వీకెండ్ రిలీజ్ అవగా 3 డేస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. 3 డేస్ కి గాను తమిళనాడులో 6.5 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేస్తూ బాగా డిసప్పాయింట్ చేసింది ఈ ఫిల్మ్. విశాల్ ప్రీవియస్ మూవీ మార్కంటనీ అక్కడ ఎలా పర్ఫామ్ చేసిందో మనం చూసాం, బట్ ఈ సినిమాకి కలెక్షన్స్ అంటే చాలా తక్కువ. ఏ చిన్న సినిమాకైనా పెద్ద హీరోల సినిమా ఎఫెక్ట్ ఉండడం కామన్, బట్ ఒక రీరిలీజ్ సినిమా వల్ల కలెక్షన్స్ రాకపోవడం అనేది ఇదే ఫస్ట్ టైం. తమిళనాడులో ఈ సినిమా కంటే విజయ్ గిల్లీ సినిమాకే కలెక్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక తెలుగు స్టేట్స్ లో 3 డేస్ కి గాను 1.95 కోట్ల గ్రాస్ తో పర్వాలేదు అనిపించగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 65 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 90 లక్షల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 10 కోట్లు దాటింది. షేర్ 5 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ ఎస్టిమేషన్ బిజినెస్ వాల్యూ బట్టి ఈ ఫిల్మ్ 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగ్గా హిట్ అనిపించుకోవాలంటే లాంగ్ రన్ లో మరో 20 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. చూస్తుంటే ఈ టార్గెట్ ఇంపాసిబుల్ గానే కనిపిస్తుంది, మరి ఎంతవరకు వెళ్తుందో చూడాలి. తమిళనాడులో పెద్ద హీరోలు పెద్దగా లేకపోవడం, ఉన్న 2 ముగ్గురు సినిమాలు కూడా సరిగ్గా రిలీజ్ కాకపోవడంతో తమిళ ఆడియన్స్ అంతా చాలా ఆకలితో ఉన్నారు. అయితే వీళ్ళ ఆకలి తీర్చడానికి రీరిలీజ్ పేరుతో కొన్ని సినిమాలు వస్తున్నాయి. ఆల్రెడీ విజయ్ గిల్లె మూవీ 20 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా రీరిలీజ్ అవగా ఇప్పటికే రీరిలీజెస్ లో కనీ వినియర్ గానే రికార్డ్స్ తో మోత మోగిస్తుంది ఈ ఫిల్మ్. ఒకసారి ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే ఒక తమిళనాడు నుంచే 18 కోట్ల పైన గ్రాస్, ఇదక్కడి టైటిల్ హీరోల కొత్త రిలీజ్ల కంటే కూడా ఎక్కువ. ఇక కర్ణాటకలో 1.2 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 80 లక్షలు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 6 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇప్పటి వరకు టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 26 కోట్ల పైన ఉండడం విశేషం అండ్ స్టిల్ ఎదరని కొనసాగిస్తుండడంతో ఫుల్ రన్ లో ఈజీగా 30 కోట్ల పైన గ్రాస్ ని దాటిస్తుంది. అయితే ఈ మే ఫస్ట్ నా తలాజిత్ బట్టే ఉండడంతో మంకత్త మూవీ రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే అజిత్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన మరో 2 సినిమాలు కూడా అదే రోజు రీరిలీజ్ కాబోతున్నాయి. అవే దీనా అండ్ బిలా ఫిల్మ్స్. ఒకటి అజిత్ ని కమర్షియల్ హీరోగా నిలబెడితే మరొకటి స్టైలిష్ టోన్ గా రిప్రజెంట్ చేసింది. మరి ఇన్ని రీరిలీజ్ల మధ్యలో అజిత్ ఫ్యాన్స్ ఏ మూవీతో మే ఫస్ట్ నా రికార్డ్ పెడతారో, ఏ మూవీకి రెస్పాన్స్ బాగా వస్తుందో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గాయ్స్, దట్స్ ఆ వీడియో. ఇది మండే బాక్సాఫీస్ రిపోర్ట్. విజయ్ క్రియేట్ చేసిన రికార్డ్ ని బ్రేక్ చేసే మూవీ ఏదవుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.